ఒక సంఘటన జరిగింది, మీ అందరికీ తెలుసు. అనంత బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రారంభం నుంచి నాకు గుర్తున్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి వ్యక్తి. ఆ ప్రాంతంలో కీలకమైన పాత్ర కూడా పార్టీలో పోషించినటువంటి వ్యక్తి. దాన్ని గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యులుగా నియమించడం, ఎన్నిక కావటం జరిగింది. ఆయన వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని తీసుకువెళ్ళి అతన్ని హతమార్చాడు అనేటువంటి ఒక అభియోగం వారి మీదకు వచ్చింది. ఈ సుబ్రహ్మణ్యం తల్లిగారు అనంతబాబు మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు, దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఇంక్విస్ట్ విచారణ జరిగిన తర్వాత ప్రైమాఫేసీ కేసు ఉన్నదని భావించి పోలీసు వారు వారి మీద 302 ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసుని రిజిస్టర్ చేసి తదుపరి చర్యల కోసం ఉపక్రమిస్తున్నారు. దీని మీద చాలామంది విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, అనంతబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు అయినా తప్పు చేశాడు అనేటువంటి భావన కలిగినప్పుడు చట్ట ప్రకారం అతన్ని శిక్షించవలసిందే అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నాడు. దావోస్లో ఉన్నా కూడా సొంత పార్టీ నాయకుడైనా అనుమానం ఉన్నప్పుడు, దానిలో కొంత వాస్తవంగా అనిపిస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దశలో వారి మీద కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసే ప్రక్రియలోకి వెళుతుంటే వాళ్ళు ఏదేదేదేదో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాల. నిజం చెప్పాలంటే దీన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు. ఇంకొక సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా. మా శ్రీధర్ రెడ్డి ఒకనొక సందర్భంలో ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు. శాసనసభ్యుడిగా ఉండి, శాసనసభ్యుడు కానీ మంత్రి కానీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించవలసింది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది, నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.